Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kodali Nani, Jagan, Konasagistara, Pluslu, Minuslu, Ive. Andhra Pradesh, Mantri Vargamlo, Twaralone, Marpulu Untayani, CM Jagan Mohan Reddy, Clarity Ichesaru. కొందరు మంత్రులు తప్ప అందరూ తప్పుకోవాల్సిందే అని హింట్ ఇచ్చారు. అయినా మంత్రి పదవుల నుంచి తప్పించిన వారికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తాను అంటూ క్లారిటీ ఇచ్చారు. జగన్ ఆ మాటలో అన్న దగ్గర నుంచి క్యాబినెట్లో కొనసాగేది ఎవరు, వేటు పడేది ఎవరిపై అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ జూన్లో మంత్రివర్గంలో మార్పులు చేస్తారని టాక్. మరి ఆ లిస్టులో ఉన్నది ఎవరు? జగన్కు వీరాభిమానిగా చెప్పుకునే కొడాలి నాని ఆ లిస్టులో ఉన్నారా? సీనియారిటీ, పనితీరు అని కాకుండా సామాజిక సమీకరణాలపైనే సీఎం ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం. అంటే కులాల సమతుల్యత నేపథ్యంలోనూ కొందరిని కొనసాగించే వీలుందని చెప్పుకొచ్చారు. ఈ లెక్కనే కొందరికి మైనస్ పాయింట్లు ఉన్నా వారిని మంత్రివర్గం నుంచి తప్పించడం సాధ్యం కాదని మాత్రం అర్థమవుతుంది. అధినేత చెబుతున్న కులాల సమతుల్యత అనే పాయింట్ ఫైర్ బ్రాండ్ మంత్రి కొడాలి నానికి లక్కీ ఛాన్స్ కాబోతోందా? మొదట మొత్తం కాకుండా 90% మంత్రులను మారుస్తారని ప్రచారం జరిగింది. దీంతో ఒకరిద్దరు మినహా అంతా పదవులు వదులుకోవాల్సి వస్తుందని ప్రచారం జరిగింది. కొడాలి నాని కూడా మంత్రి పదవి వదులుకోవాల్సి వస్తుందని ఆయన అనుచరులు సైతం ఆందోళన చెందారు. కానీ తాజాగా సీఎం వ్యాఖ్యలు తరువాత కొడాలి నాని మంత్రివర్గంలో కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఈయన చంద్రబాబు, లోకేష్లపై ఏ రేంజ్లో ఫైర్ అవుతారో అందరికీ తెలిసిందే. వైసీపీలో ఎందరో ఫైర్ బ్రాండ్లు ఉన్నా వారందరినీ దాటి నెంబర్ వన్గా మారారు కొడాలి నాని. ఎంతలా అంటే విమర్శలు చేయడంతో కొడాలి నాని ప్రభుత్వానికి పెద్ద సేఫ్టీ వాల్ మాదిరిగా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంది. దీనికి తోడు కులాల సమీకరణ కూడా నానికి కలిసి రావచ్చు. టీడీపీకి ఆయువు పట్టుగా భావించే కమ్మ సామాజిక వర్గ ఓట్లను కూడా జగన్ టార్గెట్ చేస్తున్నారు. అందులో భాగంగానే విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం, ఆయన భారీ విగ్రహం ఏర్పాటు లాంటి నిర్ణయాలు. అయితే ప్రస్తుతం వైసీపీలో ఆ సామాజిక వర్గం నుంచి ఇంకా ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఎవరు కూడా కొడాలి నాని మాదిరిగా ఫైర్ బ్రాండ్ లీడర్లు అయితే కాదు. అంతా వన్ టైం ఎమ్మెల్యేలుగా గెలిచిన వారే. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్దగా ఫాలోయింగ్ కూడా లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ సామాజిక వర్గంలో ఎవరికి ఇబ్బంది ఉన్నా వారందరికీ కొడాలి నాని మాత్రమే దిక్కవుతున్నారు. దీంతో కుల సమీకరణల ప్రకారం ఆయన్ను ఖచ్చితంగా మంత్రిగా కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇక జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కుటుంబంతో సత్సంబంధాలు కూడా ఆయనకు మరో ప్లస్. నారా ఫ్యామిలీని దెబ్బ కొట్టాలి అంటే నందమూరిని దగ్గర చేసుకుంటే పెద్ద డ్యామేజ్ చేయొచ్చు. అలా నందమూరి కుటుంబ సభ్యుల్లో కొందరిని తమ వైపు తిప్పుకోవాలంటే కొడాలి నాని అవసరం తప్పదు. అందులోనూ ఓటర్లపై ఖచ్చితంగా ప్రభావితం చేయగల జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరఫున ప్రచారం చేస్తే వైసీపీ కొంత డ్యామేజ్ తప్పకపోవచ్చు. కానీ జూనియర్ రాజకీయాల్లోకి అప్పుడు రాకుండా అడ్డుకోవాలి అంటే కొడాలి నాని లాంటి వారి అవసరం ఎంతైనా ఉంటుంది. ఇది కూడా ఆయనకు ప్లస్ పాయింటే అని చెప్పాలి. ఇక మైనస్ పాయింట్లు ఏంటంటే జగన్ సన్నిహితుడు తలశిల రఘురామ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈయన కమ్మ వర్గానికే చెందిన నేత, పైగా కృష్ణా జిల్లా నేత. కమ్మ సామాజిక వర్గం నుంచి ఒక్కరికి మంత్రి పదవి అంటే మరి ఈయనకేమన్నా జగన్ ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటే కొడాలిని పక్కన పెట్టాలి. కానీ అంత దూరం జగన్ ఆలోచన చేసే అవకాశాలే తక్కువ. ఇటీవల సంక్రాంతి సంబరాలలో భాగంగా క్యాష్నో ఇష్యూ కూడా కొడాలికి మైనస్గా మారింది. ఏపీ వ్యాప్తంగా ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షాలు నానిని ఈ విషయంలో టార్గెట్ చేస్తూ వచ్చాయి. ప్రజల్లోకి కూడా ఈ అంశం బాగానే వెళ్ళింది. మరి ఎంతవరకు ఈ అంశం ఆయనకు డ్యామేజ్ చేస్తుందన్నది చూడాలి. రెండవది కొడాలి నాని బలం ఏదో అదే బలహీనత కూడా. వైసీపీ ఫైర్ బ్రాండ్గా ముద్ర వేసుకోవడం బలమే కాదు, బలహీనత కూడా. సాధారణంగా ఆయన విమర్శలు చేసినప్పుడు నోటికే అదుపు ఉండదు. ముఖ్యంగా చాలా అసభ్యకరంగా మాట్లాడతారనే ముద్ర ఉంది. అందులోనూ ప్రజల్లో కాస్తో కూస్తో మంచి ఇమేజ్ ఉన్న చంద్రబాబును అనరాని మాటలు అనడంలో కొడాలి నాని నోటికి బ్రేకులుండవు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కొడాలి నాని చేసే విమర్శలతో కాస్త డ్యామేజ్ తప్పడం లేదు. న్యూట్రల్ ఓటర్లు కొడాలి నాని వ్యాఖ్యలు చూసిన తర్వాత వైసీపీకి దూరమయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే ఆయన నోటిని అదుపు చేయాలి అంటే మంత్రి పదవి నుంచి తప్పించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.